వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ డిస్కషన్స్ పార్లమెంట్ సమావేశాల్లో దేశవ్యాప్తంగా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో రీసెంట్గా కేంద్ర మినిస్టర్ అయితే చెప్పడం జరిగిందనమాట. సుమారు 9 లక్షల దాకా కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ 8 లక్షల ఉద్యోగులు భర్తీ చేయాలంటూ రాజ్యసభలో ఈ యొక్క ఎంపీలు అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. మనకి ఇవి ప్రధానంగా రైల్వే డిపార్ట్మెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానివ్వండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ప్రధానంగా మనకి నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ జాబ్స్ ఉంటాయి, అదేవిధంగా టెన్త్ బేసిక్ మీద కానివ్వండి, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద టెక్నికల్ జాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా సివిల్స్కి సంబంధించి, యూపీఎస్సికి సంబంధించి అన్నమాట, ఇంకా యూనివర్సిటీస్ కానివ్వండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ప్రతి ఇవన్నిటికి సంబంధించి సుమారు 8 లక్షస్ అబౌవ్ అయితే ఉన్నాయి. వీటిని ఫిల్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా భద్రతా దళాల్లో అంటే ఆర్మీ అన్నమాట 125,555 వేకెన్సీలు, రైల్వేలో 265,547, గెజిటెడ్ పోస్టులు వచ్చేవాటికి 80,752 వేకెన్సీస్ అయితే ఉన్నాయంటూ కూడా వీటి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో వీటన్నిటికి సంబంధించి ప్రజెంటు రైల్వే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ బి సంబంధించి ఒక కమిటీ అయితే వేయడం జరిగింది రీసెంట్గా. ఆ యొక్క అప్డేట్ వచ్చిన బట్టి ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి రైల్వేలోనే సుమారు 3 లక్షస్ దాకా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. గెజిటెడ్గా కాకుండా నాన్ ఎన్టీపీసీ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా టెక్నికల్ పోస్టులు, నాన్ టెక్నికల్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ మళ్ళీ ఇంకా రావాల్సిందనమాట. అయితే వీటిని రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ప్రాతిపదికన వీటిని ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇది ఈరోజు మనకు సంబంధించిన ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 8 లక్షస్ సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.